కర్నూలు జిల్లా కొడుమూరులోని శ్రీరాములవారి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశం సంకీర్తనతో జరిగింది. ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా ధర్మ ప్రచారక్ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం కర్నూలు జిల్లాల ధర్మ ప్రచారక్ మరియు మండల ఎస్ఎస్ఎఫ్ కన్వీనర్ల సహ కన్వీనర్లతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సమరసత సేవా ఫౌండేషన్ కన్వీనర్ జోగయ్య శర్మ, రాయలసీమ ధర్మ ప్రచారక్ ఈశ్వర్ రెడ్డి, ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అకౌంట్ సహా ప్రముఖ శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని అనేక మండలాల నుంచి సమరస్త సేవా ఫౌండేషన్ కార్యకర్తలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక విషయాలను చర్చించుకోవడం జరిగింది. సమరస్త సేవా ఫౌండేషన్ గ్రామీణ క్షేత్రాల్లో దేవాలయాల కేంద్రంగా ప్రతి హిందూ గడపకు హిందుత్వాన్ని తీసుకునేలా దేవాలయం పట్ల, ధర్మం పట్ల, దేశం పట్ల హిందూ సమాజంలో శ్రద్ధాభక్తుల్ని పెంచాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ధార్మిక సంస్థ. అనేక గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి పున్నమికి ప్రతి గ్రామంలో సామూహిక హారతి, ప్రతి ఏకాదశి రోజున గ్రామాలలో గ్రామ సంకీర్తన, తర్వాత ఎవరెవరైతే తెలుసో తెలియకో హిందూ ధర్మాన్ని విడిచి వేరే ధర్మాలు స్వీకరించినారో వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని ఒప్పించి మరలా మన స్వధర్మంలోకి వాళ్ళని స్వాగతించేటువంటి పని, అదేవిధంగా హిందువులకు హిందుత్వం పట్ల శ్రద్ధ పెంచుతూ ఎవరు కూడా ఈ అన్యమతాల యొక్క ప్రచారానికి లోనై హిందుత్వాన్ని వదిలిపెట్టి వేరే మతాలు స్వీకరించకుండా ఆపుదల చేసినటువంటి లక్ష్యంతో సమరస్త సేవా ఫౌండేషన్ గ్రామీణ క్షేత్రాల్లో పనిచేస్తోంది. అన్ని మండలాల్లో కూడా మా యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. విధంగా గత నెలలో నిర్వహించిన కార్యక్రమాల యొక్క సమీక్ష, మరి ఈ నెలలో రాబోయేటువంటి జూలై నెలలో నిర్వహించాల్సిన అనేక కార్యక్రమాల గురించి చర్చించడము, మండల సమావేశాలు, మండల కేంద్ర సమావేశాలు, విధంగా అనేక కార్యక్రమాలు యోజన చేసుకుని వాటన్నిటి కూడా రాబోయే నెలలో నిర్వహణ చేయడం గురించి యోజన చేసుకుని ఈ సమావేశాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది.